స్థాయి సమావేశం జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జి సామరంగారెడ్డి గారి ఆధ్వర్యంలో. బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మరియు బీజేపీ ఆర్ఆర్ రంగారెడ్డి, జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ కొమరెల్లి నాగిరెడ్డి, చింతల సురేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం శుభం కన్వెన్షన్లో నిర్వహించిన అసెంబ్లీ కార్యకర్తల విస్తృత స్థాయి బూత్ అధ్యక్షుల సమావేశానికి ఎల్బీ నగర్ నుండి అన్ని బూత్ స్థాయి అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బీజేపీ నాయకులు, మహిళా నాయకులు, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు విస్తృత స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బూత్ అధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జ్ యొక్క చేసిన గౌరవ పెద్దలు, జాతీయ కార్యాలయ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు, మన మల్కాజిగిరి పార్లమెంట్ యొక్క అభ్యర్థి గౌరవ పెద్దలు ఈట రాజేంద్ర గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని మొదటి నుంచి పార్లమెంటు పట్టికలకు అన్ని విధాలా ఏర్పాటు చూస్తున్న పెద్దలు పార్లమెంట్ ప్రభారి గోలి బసరెడ్డి గారికి, పెద్దలు పార్లమెంట్ యొక్క కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ గారికి, జాయింట్ అయినటువంటి బండారి భాస్కర్ గారికి, మా సోదరి అక్క నిత్యము మన నియోజకవర్గం పట్ల అన్నా అంటే నిన్నటికి గొప్ప మనసున్న మహానాయకుడు మన ఈటల రాజేందర్ గారు ఈ రోజు ఈ సమావేశానికి ముఖ్య అధికారి చేసేందుకు వేదికలు గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్సీ మనందరి ప్రియతమ నాయకుడు రామచంద్రరావు గారికి కూడా భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ శాఖ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సమావేశం ముందుగా మన యొక్క రంగారెడ్డి జిల్లా రథసారథి మనందరి ప్రియతమ నాయకుడు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం యొక్క బూత్ అధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జ్ యొక్క చేసిన గౌరవ పెద్దలు, జాతీయ కార్యాలయ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు, మన మల్కాజిగిరి పార్లమెంట్ యొక్క అభ్యర్థి గౌరవ పెద్దలు ఈట రాజేంద్ర గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని మొదటి నుంచి పార్లమెంటు పట్టికలకు అన్ని విధాలా ఏర్పాటు చూస్తున్న పెద్దలు పార్లమెంట్ ప్రభారి గోలి బసరెడ్డి గారికి, పెద్దలు పార్లమెంట్ యొక్క కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ గారికి, జాయింట్ అయినటువంటి బండారి భాస్కర్ గారికి, మా సోదరి అక్క నిత్యము మన నియోజకవర్గం పట్ల కొత్త రాజేంద్ర గారు పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆర్కే గారు, వేణుగోపాల్ గారు, గౌరవ కార్పొరేటర్ వంగమంత్రి గారు, కుప్పగారు సురేష్ గారు, వెంకటేశ్వర గారు, ప్రేమ మహేశ్వర్ గారు, రంగాగుప్త గారు, లక్ష్మీ గారు, సురేంద్ర గారు గారు, అరుణ గారు, శైలజ గారు, పవన్ గారు, ఇక్కడ కూర్చున్న నాయకులు కార్యకర్తలు కార్యకర్త కాదు నాయకులు నాకు తెలుసు ఇట్లా ఉత్సాహం మా 40 ఏళ్ళ పరిచయంలో మా మిత్రులు కలుస్తున్నారు. ఆనాడు వాళ్ళు మాకంటే ఎక్కువ చైతన్య కలిగిన వాళ్ళు, సాహసం ఉన్న వాళ్ళు, నాయకత్వం వహించిన వాళ్ళు మరి ప్రాంతాన్ని దానిలో ఒకటే గుర్తొస్తుంది. 1976 1976లో నేను స్కూల్ విద్యార్థులుగా మా మొట్టమొదటి ప్రసాద్ సలీం గారి కాలనీ మరి మా సలీం గారి కాలనీ మరి మలక్పేట
ఆ తదుపరి ప్రస్థానం అంతా దేశం ఆల్మోస్ట్ 1986 వరకు 10 సంవత్సరాల ప్రస్థానం ఈ నియోజకవర్గంలో ఉండేవారు. ఇంత అనుబంధం ఉన్నటువంటి గడ్డ, ఈ గడ్డకు రాగానే ఏదో పొందినటువంటి ఇవ్వాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాతో గతంలో పనిచేసి లెఫ్ట్ ఐడియాలజీ అనే వ్యక్తి కూడా ఈ సభలో వస్తాను. అన్న నువ్వు ఉన్నావు కదా, తప్పకుండా నువ్వు వెంట నువ్వు ఉంటావని చెప్పి మళ్ళీ వస్తామంటే సంతోషాలు. అయితే ఎక్కడికి పోయినా టీవీలలో నువ్వు ఇట్లాంటి లేవు అట్లాంటి లేవు అని నన్ను అడుగుతూ ఉంటావు. నేనన్నా నేను ఫస్ట్ రాజకీయ నాయకుడిని. Proud to say I am a political leader. కొంతమంది పొలిటికల్ లీడర్ అంటే చిన్నగా ఏదో ఆధునిక భావంతో మాట్లాడుతాను, కానీ నేను మాత్రం పొలిటికల్ లీడర్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాను. నేను ఈ పొలిటికల్ లీడర్గా లెఫ్టా రైటా కాదు, కదా పొలిటికల్ లీడర్గా పొలిటికల్ పార్టీగా రెండే రెండు కర్తవ్యాలు. ఒకటే కర్తవ్యం ప్రజల చింతకు పోయి ప్రజల ఆశీర్వాదం పొంది వాళ్ళు ఇచ్చిన ప్రాతకమే లేదా ఇంకా అదృష్టం నచ్చి చూసే మంత్రులుగా ప్రధానమంత్రులుగా మంత్రులుగా వాళ్ళు బాధ్యత తర్వాత రెండవ బాధ్యత ఏమవుతుంది. ఇంతమంది మా రాజకీయ చెప్పినట్టుగా ఎక్కడ ప్రజలిచ్చిన అధికారాన్ని తాత చాగీర్ లాగా స్వార్థం కోసం కాకుండా తన కోసం కాకుండా తన కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసమే ఖర్చు పెట్టేవాడే ఇంతమంది నాయకులు అంటారు. అందుకే ఇవాళ మోడీ గారి పూర్తి చెప్పాలి. ఎందుకంటే మోడీ ఎందుకు ఇవాళ ఎక్కడ మాట్లాడినా గర్వంగా మోడీ గారిని ప్రస్తావన చేస్తా ఉన్నా దానికి అనేక కారణాలు వచ్చింది. ఇవాళ అక్కడ కాదు ఒకనాడు భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ పేద దేశం ప్రపంచ ప్రాంతంలో మోడలే దేశం బంగారాన్ని ప్రపంచ బ్యాంకులో ఒప్పుకోకుండా తప్ప జీతాలు కలిగిన దేశం. 130 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా, అనేక వైవిధ్యాలతో కూడినటువంటి దేశం అని చెప్పి బాగుంది. కానీ ఇవాళ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని భారత్ ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగిందని ఇవాళ భారత్ ప్రపంచంలో ఏ దేశానికి అవసరం పడ్డా సాయం జరిగే సత్తా ఉన్న దేశం భారతదేశం అని, భారతదేశానికి అవసరం పడితే ఏ దేశం సాయం చేసే స్థితిలో లేదని చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మోడీ గారు తీసుకున్నారు. మోడీ గారు మరి ఎప్పుడు చెప్తా ఉంటారు.